అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న 38 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన 30 మంది గ్రామ సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్లో నూతన సర్పంచులకు విజయోత్సవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల అబ్జర్వర్ మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ సంయుక్తంగా లేపాక్షి, చిలమత్తూరు, హిందూపూర్ రూరల్ మండలాల్లోని గ్రామ పంచాయతీలలో గెలుపొందిన సర్పంచులకు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అర్థం చేసుకున్న ఓటర్లు, కష్టపడి పనిచేసిన కార్యకర్తల నాయకుల ఫలితమే వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచులు గెలుపొందడానికి అవకాశం ఏర్పడిందని ఇందుకు ఓటర్లకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అర్హత గల వారందరికీ అందిస్తూ సామూహిక గ్రామ అభివృద్ధికి పాటుపడాలని నూతన సర్పంచులకు సూచించారు. ఒక్కొక్క ఇంటికి 100,000 రూపాయల పైన అందరూ సర్పంచ్